హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు GTA 5 గేమ్ ప్లే సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 72. సో గాయస్, మన ఫ్రెండ్ ఫ్రాంక్లిన్ మీద ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ అటాక్ చేసిందంట. యాజ్ యూ కెన్ సీ, మన ఫ్రెండ్ ఫ్రాంక్లిన్ ని ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది. ఈ సీన్ లోపలికి ఎంటర్ అయిపోయాడు గాయస్ ఆరెంజ్ డ్రాగన్ ని క్రష్ చేయడానికి. లెట్స్ గో. మన ఫ్రెండ్ మైకీ ఆరెంజ్ డ్రాగన్ ని డిస్ట్రాయ్ చేశాడు గైస్, అండ్ ఫ్రాంక్లిన్ ని కాపాడేశాడు. సో గైస్, మీకు గుర్తుండే ఉంటుంది లాస్ట్ ఎపిసోడ్ లో రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ మనకి $100 మిలియన్ ని ఇచ్చారు. సో ఆ $100 మిలియన్ ని యూజ్ చేసి నేను చాలా కార్స్ ని కొన్నాను, అండ్ దాంతోపాటు ఫుల్ సెక్యూరిటీ గార్డ్స్ ని కూడా కొన్నాను గైస్. యాజ్ యూ కెన్ సీ, మన దగ్గర ఆల్మోస్ట్ 100 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు యాజ్ యూ ఆల్ సీ. అండ్ యా, అంతేకాదు మన దగ్గర ఫస్ట్ సెకండ్ థర్డ్ డివిజన్ కమాండర్స్ కూడా ఉన్నారు పాతోళ్ళే. అండ్ గైస్, ఇప్పుడు మనం ఈ ఆర్మీ మొత్తాన్ని యూజ్ చేసి ఆరెంజ్ డ్రాగన్ ని క్రష్ చేయబోతున్నాం. లెట్స్ గో గైస్, క్రేజీ లెవెల్లో ఉండబోతుంది ఫైట్. చూసారా గైస్, 100 మెంబర్స్ ఉన్నారు మన గ్యాంగ్. ఆరెంజ్ గ్యాంగ్ మాత్రం డిస్ట్రాయ్ చేసేస్తాను గైస్ ఎపిసోడ్లో, బికాస్ మన ఫ్రెండ్ ఫ్రాంక్లిన్ అటాక్ చేశాడు గైస్ ఆరెంజ్ గ్యాంగ్ మెంబర్ వాడు. అండ్ గైస్, మీరు కామెంట్ చేసిన కార్లన్నీ యాజ్ యూజువల్గా కొనేసాను. బుగాటీ అండ్ ఇంకా వేరే కార్స్ కూడా ఉండే, అవి వేరే దగ్గర పార్క్ చేశాను. బట్ బెంట్లీ కొన్నాను గైస్, కామెంట్ చేసిన బెంట్లీ కార్ కొన్నాను. నెక్స్ట్ ల్యాంబర్గినీ సియాన్ కొన్నాను. నెక్స్ట్ ఏమో రేంజ్ రోవర్ కొన్నాను, రేంజ్ రోవర్ స్పోర్ట్. అండ్ రోల్స్ రాయ్స్, మీ ఫేవరెట్ కార్, అది కూడా కొనేసాను గైస్. అండ్ ఇప్పుడు బైక్స్ కూడా కొన్నాను గైస్, చాలా వరకు బైక్స్. అండ్ ఇది ఆర్సీ అనుకుంటా, కేటీఎం ఆర్సీ, యా కేటీఎం ఆర్సీ 360. ఓకే, నెక్స్ట్ ఏమో కావాసాకి నింజా ఎస్యూఆర్ బ్లాక్ కలర్, అది నింజా ఎస్యూఆర్ కామెంట్ చేశారుగా, అది కూడా కొన్నా. నెక్స్ట్ ఏమో బిఎండబ్ల్యూ బైక్ అన్నారు, బిఎండబ్ల్యూ S1000 అన్నారు, కొనేసా. నెక్స్ట్ ఏమో జుకాటి V8 ఇది. సో గైస్, డ్యుకేట్ అనుకుంటా, డ్యుకాటి కాదు. సో యా, డ్యుకేట్ ఇది మనం ఫైనల్ వార్ అప్పుడు కూడా యూజ్ చేద్దాం గైస్ ఈ బైక్ని. అండ్ గైస్, రాయల్ ఎన్ఫీల్డ్ కూడా కామెంట్ చేశారు చాలామంది. సో అది కూడా కొనేసాను. యాజ్ యూ కెన్ సీ, చెప్పాలంటే కొన్ని బైక్స్ పాతవే. అండ్ యా, ఇప్పుడు మనం వెళ్తున్నాం గైస్ మన సెక్యూరిటీ గార్డ్స్ అందరిని పట్టుకొని ఆరెంజ్ డ్రాగన్ ని అటాక్ చేయడానికి. లెట్స్ గో. సో గైస్, ఫస్ట్ మనం బెంట్లీ కార్ని యూజ్ చేస్తున్నా, నెక్స్ట్ ఇంకా వేరే కార్లు కొన్నాం కదా అవన్నీ యూజ్ చేస్తా, అండ్ దాంతోపాటు బైక్స్ కూడా యూజ్ చేస్తా, ఏవేవి కొన్నానో మీరు కామెంట్ చేసినాయని. అండ్ గైస్, మీరు కామెంట్ చేశారు కదా, దాంతోపాటు సబ్స్క్రైబ్ కూడా చేసేయండి గైస్, సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ లైక్ కూడా చేయండి గైస్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్తో మొత్తం షేర్ చేసేయండి. ఈ వీడియో వైరల్ అయిపోవాలి గైస్, ప్లీజ్ గైస్. అండ్ గైస్, లైక్ టార్గెట్ పెడుతున్నా 100 లైక్స్, తొందరగా చేసేయండి, తొందరగానే ఎపిసోడ్ పెట్టేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్స్ గైస్, లాస్ట్ ఎపిసోడ్లో లైక్లు కంప్లీట్ చేసినందుకు, మీరు నేను అడిగాను కానీ మీరు నిజంగానే కంప్లీట్ చేశారు గైస్ 100 లైక్స్ని. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈ ఎపిసోడ్ కూడా అలా చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ తొందర రాబోతుంది, అండ్ క్రేజీ లెవెల్లో ఫైట్ ఉండబోతుంది. సో లెట్స్ గెట్ బ్యాక్ టు ది ఎపిసోడ్. అండ్ గైస్, మీరు కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం కార్లు కొనాలో, బికాస్ నాకు ఏ ఐడియా లేదు ఏం కార్లు కొనాలో. సో మీరు కామెంట్ చేసినవన్నీ కొంటా నేను. లెట్స్ గో గైస్, ఇప్పుడు మనం ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయబోతున్నాం. పేరు చాలా విచిత్రంగా ఉంది గైస్, ఎప్పుడైనా ఆరెంజ్ డ్రాగన్ని చూసారా మీరు రియల్ లైఫ్లో? నేనైతే బ్లాక్ డ్రాగన్ని చూశాను, బట్ ఆరెంజ్ డ్రాగన్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. అండ్ వీళ్ళొక గ్యాంగ్ అంట గైస్, వీళ్ళొక చెంచా గ్యాంగ్ అంట, మనకు కూడా తెలీదు. సో వీళ్ళు మైకల్ మీద అటాక్ చేయడం ఇంపాసిబుల్. సో గైస్, మీకు తెలిసి ఉండే ఉంటుంది ఫ్రాంక్లిన్ అంటే మన గ్యాంగే, మన మైకల్ గ్యాంగే. సో మైకీ గ్యాంగ్ మీద అటాక్ చేయడం అంత ఈజీ కాదు, అండ్ అటాక్ చేస్తే మాత్రం వారే డిక్లేర్ చేసినట్టు. లెట్స్ గో గైస్, ఇప్పుడు వీళ్ళ సంగతి చెప్తా. సో గైస్, ఆరెంజ్ గ్యాంగ్ దగ్గరికి వచ్చేసాం మనము. లెట్స్ గో. మన బాడీ గార్డ్స్ అటాక్ బాగానే చేస్తున్నారు, అండ్ ఇప్పుడు నేను కూడా ఎంటర్ అయిపోతా సీన్ లోపలికి. లెట్స్ గో, మైకీ ఎంటర్ ద సీన్. లెట్స్ గో, లెట్స్ గో, మొత్తం అందరిని డిస్ట్రాయ్ చేసి పడేసాను గైస్. దిస్ ఈస్ ద బెస్ట్ రివెంజ్. అండ్ గాయస్, వీళ్ళకి ఒక్కటే ఒక బేస్ లేదు, వీళ్ళకి చాలా బేసెస్ ఉన్నాయి. చెప్పాలంటే ఆరెంజ్ గ్యాంగ్ మెంబర్సు
ఆల్మోస్ట్ 200 పీపుల్ ఉన్నారు. 200 పీపుల్ ఉన్నారు గైస్ ఆరెంజ్ గ్యాంగ్లో, 200 మంది ఉన్నారు. మనం మాత్రం ఓన్లీ 100 మెంబర్సే ఉన్నాం గైస్. సో 100 మెంబర్స్ మనం, మైకీ గ్యాంగ్ 100 మెంబర్స్ ఉన్నారు, అండ్ ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ 300 మెంబర్స్ ఉన్నారు. 200 కూడా కాదు, 300 మెంబర్స్. యా గైస్, ఇప్పుడు మనం 300 మెంబర్స్ని జస్ట్ 100 మెంబర్స్ వెళ్ళి క్రష్ చేయబోతున్నాం. అండ్ యా, లెట్స్ గో గైస్. అండ్ గైస్, మీరు కామెంట్ చేసిన హయాబుసా బైక్ కూడా కొనేశాను, నేను మెన్షన్ చేయడం మర్చిపోయినా. బట్ యా, హయాబుసా ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బైక్ అండ్ అది కూడా కొనేశాను గైస్, యాజ్ యూ కెన్ సీ. అండ్ ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి వెళ్తున్నాం గైస్ మనం సెకండ్ డివిజన్ మీద అటాక్ చేయడానికి. సో మనం ఫస్ట్ బేస్ని అయితే డిస్ట్రాయ్ చేసాం, దాంట్లో మేబీ 10 మెంబర్సే ఉన్నారేమో, అంతే 10 మెంబర్సే ఉన్నారు గైస్ ఆరెంజ్ గ్యాంగ్ మెంబర్స్ సంబంధించిన వాళ్ళు. బట్ ఇప్పుడు మనం అటాక్ చేసే బేస్ ఉంది కదా, సెకండ్ బేస్, దాంట్లో మినిమం 100 మెంబర్స్ ఉంటారు ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్స్. వాళ్ళందరూ ఎలిమినేట్ చేయాలి గైస్. మన గోల్ ఏంటిదంటే ఈ వీడియోలో ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయాలి. బట్ ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్స్ 300 ఉన్నారు అండ్ అండర్ వాటర్ మాఫియా సంబంధించిన వాళ్ళు గైస్ వీళ్ళందరూ. సో గైస్, ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మొత్తం వాళ్ళు అండర్ వాటర్ మాఫియా సంబంధించిన వాళ్ళే. యాజ్ యూ ఆల్ నో, మనం 2-3 ఎపిసోడ్స్ వెనుక రాయల్ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ అయినప్పుడు రాయల్ ఫ్యామిలీ అండ్ అండర్ వాటర్ మాఫియా అండ్ ముగ్గురం కలిసి ఉండే. బట్ ఈ ఎపిసోడ్లో ఏం జరిగిందేమో గైస్, ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలీదు, బట్ అది అండర్ వాటర్ మాఫియా సంబంధించిందని మన ఫ్రెండ్ ఫ్రాంక్లిన్ అన్నాడు. అండ్ అండర్ వాటర్ మాఫియా మన ఫ్రెండే కదా, అయినా కానీ మనల్ని ఎందుకు అటాక్ చేశాడు నాకు అర్థం కాలేదు గైస్. బట్ ఎనీవే, మైకీ గడ్డం వస్తే మాత్రం అండర్ వాటర్ మాఫియాని కూడా వేసేస్తాను గైస్ నేను. లెట్స్ గో గైస్, ఇప్పుడు మైకీ పవర్ ఏంటో తెలిసింది అండర్ వాటర్ మాఫియాకి అండ్ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్కి. ఇప్పటిదాకా రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ మనకి ఫుల్ డబ్బులు ఇచ్చారు గైస్ మనం చేసే మిషన్స్కి. స్టార్టింగ్ 30 మిలియన్తో స్టార్ట్ చేశారు అండ్ లాస్ట్ ఎపిసోడ్లో నాకు 100 మిలియన్ దాకా ఇచ్చారు. అండ్ వాళ్ళు ఇచ్చిన మనీతోనైతే నేను చాలా కార్సేగా ఉన్నాను, మీరు కామెంట్ చేసినాయని. బట్ ఒకవేళ మైకీకి మాత్రం అగ్నెస్ట్గా రాయల్ ఫ్యామిలీ వెళ్తే మాత్రం రాయల్ ఫ్యామిలీని కూడా లేపేస్తాను, లైక్ ఎవ్వరు మిగిలేరు ఇక్కడ. లాస్ అండ్ మొత్తాన్ని కబ్జా చేసి పడేస్తాను నెక్స్ట్ మళ్ళొకసారి. మీకు గుర్తుండే ఉంటుంది మైకీ, మన మైకీ బైక్ డ్రైవ్ చేస్తున్నాడు కదా, హయాబుసా వెళ్తున్నాడు. వాడు ఈవెన్ డక్ అండ్ బాష్ని కూడా ఎలిమినేట్ చేశాడు అండ్ అండర్ వాటర్ మాఫియాని కూడా ఎలిమినేట్ చేస్తాడు చాలా ఈజీగా. ఇంకా చెప్పాలంటే బిగ్ మాఫియాని కూడా వీడు లేపేశాడు మైకీ, సింగిల్ హ్యాండెడ్గా వెళ్ళి లేపేశాడు బిగ్ మాఫియా మొత్తాన్ని. డక్ అండ్ బాష్ని అయితే ఉరికిచ్చాడు ఇంకా లాస్ సెంటర్ సిటీ నుంచి బయటికి. అండ్ ఇంకా చాలా గ్యాంగ్స్ ఉన్నాయి లైక్ చెప్పాలంటే, అవన్నీ మీరు చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి అవన్నీ చూస్తే మీకు అర్థమవుద్ది. సో మైకీ చాలా పవర్ఫుల్ గైస్, మైకీకి నిక్ నేమ్ ఉంది ఏంటి తెలుసా, అది ఇన్విన్సిబుల్ మైకీ. యా గైస్, వీడి పేరు ది ఇన్విన్సిబుల్ మైకీ బికాజ్ వీడిని ఎవడు ఎలిమినేట్ చేయలేదు ఇంతవరకు. యా గైస్, ఓకే మనం సెకండ్ గ్యాంగ్ దగ్గరకు వచ్చేసాను గైస్. ఇది ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ సంబంధించిన బేస్ అండ్ ఈ బేస్లో ఇంకొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు అండ్ వీళ్ళందరినీ లేపేద్దాం. లెట్స్ గో గైస్, మన సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు అండ్ వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్, లెట్స్ సీ గైస్ ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ వర్సెస్ మైకీ గ్యాంగ్ ఎవరు గెలుస్తారో. లెట్స్ గో. ఓకే గైస్, మైకీ ఎంటర్ అయిపోయాడు సీన్ లోపలికి. లెట్స్ గో, వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసేస్తాను ఫటాఫట్. లెట్స్ గో గైస్, కన్ఫర్మ్ గైస్ వీళ్ళు పక్కా ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ సంబంధించిన, కార్లు కూడా ఆరెంజ్ ఉన్నాయి. యాజ్ యూ ఆల్ సీ అండ్ యా, వీళ్ళకి నో మర్సీ గైస్, అసలు మర్సీ యూపీఐ యూపీఆ బికాస్ వీళ్ళకి తెలుసు మైకీ ఎట్లాంటాడో. లైక్ ఈవెన్ అండర్ వాటర్ మాఫియాని కూడా వేసేసాడు, అండర్ వాటర్ మాఫియాని కూడా తెలుసు వీళ్ళకు అండర్ వాటర్ మాఫియా ఫ్రెండ్ అని. అండ్ డక్ అండ్ బాస్ని కూడా ఎలిమినేట్ చేశాడు గైస్ మైకీ, డక్ అండ్ బాస్ని కూడా ఎలిమినేట్ చేశాడు మైకీ. బట్ ఇవన్నీ తెలుసు కూడా ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మనతో వార్ డిక్లేర్ చేసిందంటే ఇంకా డెత్ విషయం. ఎస్ గైస్, ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్కి డెత్ విషయం ఉంది మనతో. సో వీళ్ళందరినీ వేసేద్దాం లెస్కో. ఆల్రెడీ గైస్, ఇవే వ్యాన్స్ బ్లూ కలర్ వ్యాన్స్, దీంతోనే మన ఫ్రాంక్లిన్ని కిడ్నాప్ చేశారు వీళ్ళు. బట్ ఇప్పుడు మాత్రం వీళ్ళందరినీ మనం డిస్ట్రాయ్ చేసేసాం లెస్కో. ఇంకొక సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు అక్కడ. ఆల్ రైట్, టైమ్ టు క్లీన్ అప్, లెస్ గో బాడీ గార్డ్స్. ఫైట్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ బేస్ని అటాక్ చేయడానికి వెళ్దాం. సో ఇప్పుడు కౌంట్ 100కి ఎక్కింది, అంటే మనం ఇప్పుడు ఈవెన్ అయిపోయాం. ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ అండ్ మైకీ గ్యాంగ్ ఈజ్ ఈవెన్. 300 సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్లో, దాంట్లో ఇప్పుడు మనం 100 మెంబర్స్ని వేసేసాం, అంటే ఓన్లీ 200 మెంబర్సే ఉన్నారు. లెట్స్ గో, లెట్స్ గో గాయస్, 100 మెంబర్స్, 200 మెంబర్స్, లెట్స్ గో గైస్. ఆ 200ని 0కి పట్టుకొస్తాను నేను ఈ వీడియో ఎండ్ అయ్యే లోపల.
ఆరెంజ్ డ్రాగన్ అని మొత్తాన్ని క్రష్ చేసి పడేస్తా, ఎవరిని మిగిల్చను. వేసుకో, తర్వాత అర్థమవుతుంది అండర్ వాటర్ మాఫియాకి మన సంగతి ఏంటిదో. అండ్ రాయల్ ఫ్యామిలీకి కూడా తెలిసిద్ది మైకి ఎంత డేంజరస్. ఆల్ రైట్, మైకి డిస్ట్రాయ్ చేశాడు గైస్ 100 మెంబర్స్ని. లెట్స్ గో. ఇంకా మిగిలినారా? ఫినిష్ చేసి పడేద్దాం. ఆల్ రైట్, ఇంకా నేను ఈ హయాబూసాని నడపాను, నాకు ల్యాంబర్గిని పంపియే. ఓకే గైస్, మన ఫ్రెండ్ లెస్టర్ ఇప్పుడు ల్యాంబర్గిని పంపిస్తాడు మన కోసం. లెట్స్ వెయిట్. ఓకే గైస్, ల్యాంబర్గిని వచ్చేసింది. ల్యాంబర్గిని సియాన్ ఇది. అండ్ ఇప్పుడు ఈ లేటెస్ట్ మోడల్ ఇది 2023. లెట్స్ గో గైస్, లేటెస్ట్ మోడల్ ల్యాంబర్గిని సియాన్. సో గైస్, ఈ లేటెస్ట్ మోడల్ ల్యాంబర్గిని సియాన్ తీసుకుని ఇప్పుడు వెళ్ళబోతున్నాం మన ఫ్రెండ్ దగ్గరికి. సో గైస్, మన ఫ్రెండ్ బెనీ తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు నేను బెనీ దగ్గరికి వెళ్తున్నా, బికాస్ బెనీ మనకి ఇంకొక హెల్ప్ అడిగాడు గైస్. సో ఇప్పుడు ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్స్ ఓన్లీ లాస్ శాంటోరో సిటీలోనే లేరు, కొంతమంది ఈవెన్ శాండీ షోర్స్లో కూడా ఉన్నారంట. అంటే శాండీ షోర్స్ అంటే లాస్ శాంటో సిటీలో ఉన్న ప్లేస్ కాదు గాయస్, అది లాస్ శాంటోస్ నుంచి కొద్దిగా దూరంలో శాండీ షోర్స్ అని ఒక ప్లేస్ ఉంటుంది గాయస్. ఫుల్ మట్టి డెజర్ట్ ఏరియా, మొత్తం డెజర్ట్ చెట్లే ఉండే ఫుల్ డెజర్ట్ ఏరియా. ఒక్క బిల్డింగ్ కనబడది ఆ ఏరియాలో. సో అక్కడ కొంతమంది ఉన్నారంట ఈ ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం లాస్ శాంటో నుంచి అక్కడికి వెళ్ళాలంటే మనకు హెలికాప్టర్ కావాలి, అండ్ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి అయితే హెలికాప్టర్ లేదు. సో మనము ఒక హెల్ప్ తీసుకుందాం గైస్. సో మనం హెల్ప్ తీసుకుందాం ఎవరి దగ్గర నుంచి అంటే మన ఫ్రెండ్ ట్రేవర్ దగ్గర నుంచి. యా, మీకు తెలిసే ఉంటుంది ట్రేవర్, మ్యాడ్ ట్రేవర్ అంటారు వాడిని. వాడికి ఒక నిక్నేమ్ ఉంది మ్యాడ్ ట్రేవర్ అని, బికాజ్ వాడు పిచ్చోడు. లైక్ పిచ్చెక్కితే ఏం చేస్తాడు వానికి తెలియదు. సో ఇప్పుడు వాడి హెల్ప్ తీసుకుంటున్నాం గైస్. మైకెల్ ఇప్పుడు మన మైకి మ్యాడ్ ట్రేవర్ హెల్ప్ తీసుకోబోతున్నాడు గైస్. అండ్ అందుకే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చాను గైస్, ప్రస్తుతానికి వేర్ హౌస్ దగ్గరికి ఇక్కడ ఉండడానికి. బికాజ్ మనం ట్రేవర్ హెల్ప్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్యారెక్టర్ స్విచ్ అవబోతున్నాడు. సో లెట్స్ గో గైస్. బెనీతో మాట్లాడేశాను. సో గైస్, వీడే మ్యాడ్ ట్రేవర్. యా గైస్, వీడు చాలా మ్యాడ్, ఇది క్రేజీ లెవెల్లో మ్యాడ్ ఇడు. వీడు ఎవరిని దేకడ అసలు, ఈవెన్ మిలిటరీ వాళ్ళని కూడా వేసేస్తాడు డైరెక్ట్గా. ఇట్ చాలా డేంజరు. బట్ నాట్ యాజ్ మచ్ పవర్ఫుల్ యాజ్ మైకి. మైకి ఎంత పవర్ఫుల్ అయితే కాదు వీడు, బట్ వీడైతే పక్కా జాబ్ క్లియర్ చేసేస్తాడు. లెట్స్ గో గైస్. ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ నేను చెప్పిన మెక్సికో సిటీలో ఉన్నట్టు, సారీ మెక్సికో కాదు, ఇది శాండీ షోర్స్. సో యా, ఇది శాండీ షోర్స్ సిటీ గైస్. నేను చెప్పాను కదా శాండీ షోర్స్ ఒక బిల్డింగ్ కూడా ఉన్నది, ఇక్కడ మొత్తం మట్టే ఉంటుంది, చెట్లు కూడా ఉండే చిన్న చిన్నవి ఉంటాయి అని చెప్పాను కదా. సో ఇదే శాండీ షోర్స్. అండ్ ఇక్కడే మన ఫ్రెండ్ మ్యాట్ ట్రేవర్ ఉంటాడు. నేను ఇప్పుడు ఆ క్యారెక్టర్ ప్లే చేస్తున్నా, మ్యాట్ ట్రేవర్ క్యారెక్టర్. సో ఇప్పుడు మనం మ్యాట్ ట్రేవర్ని తీసుకుని వెళ్తున్నాం ఆరెంజ్ గ్యాంగ్ని డిస్ట్రాయ్ చేయడానికి. అండ్ గైస్, ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్కి ఇంకొక బేస్ ఉంది గైస్, ఇదే శాండీ షోర్స్. అండ్ ఆ శాండీ షోర్స్లో ఉన్న బేస్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాం, అండ్ వాళ్ళని డిస్ట్రాయ్ చేయబోతున్నాం. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక $50 మిలియన్ స్టీల్ చేస్తున్నాం గైస్. బికాజ్ ఫ్రాంక్లిన్ అటాక్ చేసినప్పుడు ఫ్రాంక్లిన్ దగ్గర ఒక మంచి లగ్జరీ కార్ ఉండేది. గెస్ చేస్తారా అదే ఇంకారో? మస్టాంగ్. యా గైస్, మనం ఫ్రాంక్లిన్కి ఒక కార్ని గిఫ్ట్ ఇచ్చాం గైస్, మీకు గుర్తుండే ఉంటుంది. ఫ్రాంక్లిన్ బర్త్డే అప్పుడు గ్రీన్ కలర్ మస్టాంగ్ని మనం గిఫ్ట్ ఇచ్చాము, బట్ ఆ కార్ని ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ వాళ్ళు స్టీల్ చేశారు ఎప్పుడైతే ఫ్రాంక్లిన్ అటాక్ చేశారో. సో మనం రివెంజ్ తీసుకోవాలి కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి $50 మిలియన్ స్టీల్ చేయబోతున్నాం. లెట్స్ గో. ఓకే గైస్, మనం వచ్చేసాం ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ బేస్ దగ్గరికి. వీళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసి పడేస్తాను నేను. అండ్ మ్యాట్ ట్రేవర్ దగ్గర మంచి గన్సే ఉన్నాయి గైస్, నైస్ స్కిల్స్. లెట్స్ గో. అరే ఇదేం స్కిల్ రా, పల్టి కొట్టే స్కిల్లా? ఇక్కడేంది డిస్కో డ్యాన్స్ చేస్తున్నాడు. ఓకే లెట్స్ గో. ఎవడో పైన దాక్కున్నాడు గైస్, వాడిని షూట్ చేయడమే కష్టం. ఓకే ఇక్కడ కూడా ఉన్నాడు, లెట్స్ గో. ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్, మ్యాట్ ట్రేవర్ నీ పవర్ చూపిరా. ఓకే గైస్, మ్యాట్ ట్రేవర్ పిస్టల్ తీశాడు, పవర్ చూపి అంటే ఓరు పిస్టల్ తీశాడంటే ఇంకా పిచ్చి పిచ్చి కాలుతాడేమో. ఓకే గైస్ లెట్స్ గో. ఓకే గైస్, AR-15 నుంచి స్విచ్ అయిపోయాడు పిస్టల్ లోపలికి మ్యాట్ ట్రేవర్. బికాజ్ మ్యాట్ ట్రేవర్కి అంత సాటిస్ఫాక్షన్ లేదంట AR-15తోని, అందుకే పిస్టల్ తీశాడు బయటికి. ఓ మై గాడ్, ఇది చాలా ఫాస్ట్గా కలిసినాడు గైస్. ఇది ఫుల్ ఆటో అనుకుంటున్నారా? కాదు,
మీరు ఫ్రీ ఫైర్ అంటే ఫుల్ ఆటో అండ్ సింగిల్ షాట్ అని మీకు గుర్తుండే ఉంటుంది. సింగిల్ షాట్ అండ్ ఫుల్ ఆటో ఉంటుంది పిస్టల్స్లో. వీడు సింగిల్ షాట్ పిస్టల్ని ఫుల్ ఆటో లాగా షూట్ చేస్తున్నాడు గైస్. షే, చూసారా గైస్ ఎంత ఫాస్ట్గా షూట్ చేస్తున్నాడు వీడు, టక్ 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 అని. క్రేజీ మ్యాట్ డ్రైవర్ అంటే మ్యాట్ డ్రైవరే గైస్ చెప్పాలంటే. ఏ ఎక్కడ పారిపోతున్నారా, ఆగాగా ఆరెంజ్ డ్రైవింగ్ గ్యాంగ్ పారిపోవడానికి వచ్చిందా ఇంకా ఫైట్ చేయడంతో. ఓకే గాయస్, ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ని మనం ఎలిమినేట్ చేసాము. సెకండ్ గ్యాంగ్ శాండీ షోర్స్లో ఉన్న గ్యాంగ్ అండ్ వీళ్ళ దగ్గర నుంచి $50 మిలియన్ మనం స్టీల్ చేస్తామని చెప్పాం కదా. సో ఆ క్రేట్ పక్కకే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ లాస్ట్ సెక్యూరిటీ గార్డ్ని ఎలిమినేట్ చేద్దాం. నడుచుకో, వీళ్ళ దగ్గర బోట్స్ కూడా ఉన్నాయి గాయస్. వావ్, ఈ బోట్ మైకెల్దే అనిపిస్తుంది నాకెందుకు. ఎప్పుడో స్టార్టింగ్లో మైకెల్ దగ్గర నుంచి ఈ గ్యాంగ్ వాళ్ళు ఒక బోట్ని స్టీల్ చేశారు అండ్ ఆ బోట్ ఇదే గాయస్. నా సైడ్కి ఒక బోట్ ఉందిగా, సో అదే బోట్ గాయస్, అది మైకెల్ బోటే. మైకెల్కి ఉండే బోట్ అది, ఒకప్పుడు ఉండేది, బట్ దాన్ని స్టీల్ చేస్తారు ఈ ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ వాళ్ళు అండ్ దాన్ని ఇప్పుడు షో పీస్గా పెట్టుకున్నారు వీళ్ళ దగ్గర. ఇదే గాయస్ ఆ బోట్, పెద్ద ఉందిగా. సో దీన్ని ఎలా స్టీల్ చేశారో మీకు ఆ ఎపిసోడ్ చూస్తే తెలిసింది. సో గాయస్ $50 మిలియన్ ఈ డబ్బాలో ఉన్నాయి. యాజ్ యూ కెన్ సీ ఆ డబ్బా నిండా $50 మిలియన్ ఉన్నాయి గాయస్. అండ్ దాన్ని ఇప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ డబ్బా మ్యాట్ డ్రైవర్ కన్నా పెద్దగా ఉంది గాయస్. రే ఏంట్రా నువ్వు ఫ్రాంక్లిన్ గార్డ్లా చేస్తున్నావు, ఫెన్స్ కూడా దాటొస్తలేదు గాయస్ ఈ మ్యాట్ డ్రైవర్ గారికి. సో గాయస్ ఆ డబ్బాలో $50 మిలియన్ ఉన్నాయి కదా, దాన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లాలంటే మనం మామూలుగా ఫిజికల్గా లేపలేం, బికాస్ అది చాలా పవర్ఫుల్ ఉంటుంది, చాలా బరువు ఉంటుంది. సో దాన్ని లేపడం ఈజీ కాదు. దాన్ని లేపాలంటే మనకు హెలికాప్టర్ కావాలి గాయస్, కన్ఫర్మ్. యా, మనకు హెలికాప్టర్ కావాలి. బట్ నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి హెలికాప్టర్ లేదు. సో నేను ఒక పని చేస్తాను గాయస్, ఇక్కడ మ్యారీ వెదర్ సెక్యూరిటీ ఉంటుంది దగ్గరలోనే, వాళ్ళ దగ్గర నుంచి ఒక కార్గో షిప్ని స్టీల్ చేద్దాం. కార్గో షిప్ అంటే హెలికాప్టర్ గాయస్, షిప్ అనుకోకండి, కార్గో అంటారు దాన్ని. కార్గో అంటే లగేజ్, దాన్నే కార్గో అంటారు. సో కార్గో హెలికాప్టర్ని స్టీల్ చేద్దాం బికాస్ ఆఫ్ $50 మిలియన్ మ్యాట్ డ్రైవర్ గారికి లేపరాదు, బాగా బరువు ఉందని. ఇల్లండి బైక్ వేసుకుని వచ్చారు అటాక్ చేయడానికి. ఓకే ఓకే గాయస్, మనం నాకు తెలిసి అయితే 50 మెంబర్స్ని ఇక్కడ ఎలిమినేట్ చేసినట్టున్నా. యా గాయస్, 150 ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్స్ని ఎలిమినేట్ చేశాం గాయస్ ఇప్పటి వరకు. అంటే ఇంకా ఓన్లీ 150 మెంబర్సే ఉన్నారు ఎలిమినేట్ చేయడానికి. ఆ తర్వాత ఇంకా ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ ఫినిష్డ్. ఓకే గాయస్ లెట్స్ గో. ఓకే గాయస్, మనకు కావాల్సిన హెలికాప్టర్ ఇక్కడే ఉంది. మ్యారీ వెదర్ సెక్యూరిటీని ఎలిమినేట్ చేసి తీసుకుందాం, లెట్స్ గో. ఆల్ రైట్, అయిపోయారా? ఏ రిలేషన్ ఎనీవే లెట్స్ గో. సో గాయస్, మనకు కావాల్సిన హెలికాప్టర్ అక్కడే ఉంది, కార్గో షిప్ అని చెప్పిన హెలికాప్టర్ అక్కడే ఉంది. లెట్స్ గో. ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ లెట్స్ గో. ఆల్ రైట్, ఇక్కడే ఉన్నారు గాయస్ వీళ్ళందరూ, చాలామంది ఉన్నారు మ్యారీ వెదర్ రోజు. ఓకే, హెల్మెట్ అయిపోయినట్టేనా? ఏ మళ్ళీ లేస్తా. ఓకే ఆల్ రైట్ గాయస్, మనకు కావాల్సిన కార్గో షిప్ ఇదే, వేసుకెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఆల్ రైట్, లాస్ట్ మెంబర్ని ఎలిమినేట్ చేశాను, ఇదే కార్గో షిప్ ఇదే గాయస్, లెట్స్ గో. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పని చేద్దాం గాయస్, మ్యాప్లో ఇంకా కొన్ని రెడ్ కలర్ డాట్స్ కనబడుతున్నాయి, వాళ్ళందరూ ఆరెంజ్ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళే. సో వాళ్ళని కూడా ఎలిమినేట్ చేద్దాం. 300 మెంబర్స్ని మనం ఎలిమినేట్ చేయాలి కదా. సో ఇక్కడ నాకు తెలిసి అయితే కొంతమంది ఆరెంజ్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చేసారు, ఇక్కడికి వచ్చారు గాయస్. ఇందాక బైక్ మీద ఫాలో అయ్యారు కదా మనల్ని, సో వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు, వాళ్ళని కూడా ఎలిమినేట్ చేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్తో గుద్దేస్తా కానీ వాటర్ లోపలికి. ఓ నో నో నో, దీనికి బ్రేకులు లేవు. వాట్ గాయస్, ఆ వెహికల్కి బ్రేకులు లేవు. సో నేను దూకేసా బయటికి, స్నైపర్ చూసేద్దాం గాయస్ దూరంలో ఉన్నాడు. ఆల్ రైట్, హెడ్ షాట్ పడింది. ఓకే గాయస్, 151 అండ్ 152 మెంబర్స్ని ఎలిమినేట్ చేశాను. ఏ ఎలిమినేట్ అవ్వలేడు. ఓకే, ఇప్పుడు ఎలిమినేట్ అయ్యాడు. ఆల్ రైట్ గాయస్, 152 మెంబర్స్ని ఎలిమినేట్ చేసాం ఇప్పటి వరకు. ఓన్లీ 300 అంటే ఇంకెంతమంది ఉన్నారు గాయస్? 148 అనుకుంటా. యా లెట్స్ గో గాయస్, 148 మెంబర్స్ ఉన్నారు ఇంకా. అండ్ ఇంక ఇద్దరిని క్లియర్ చేస్తే 146 మెంబర్స్ ఉంటారు. ఆ రెడ్ కలర్ డాట్స్ అన్నీ ఎనిమిసే గాయస్, వాళ్ళందరిని వేసేద్దాం. లెట్స్ గో. ఇప్పుడు నేను ఇక్కడున్నా అక్కడికి వెళ్ళాలి. లెట్స్ గో, ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోదాం. ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ క్రాష్డ్, లెట్స్ గో. ఆ వెహికల్ ఏంటి గాయస్, సార్ బ్రేక్లే లేవు. అండ్ మ్యారీ వెదర్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుంది, దానిపైన రాకెట్ లాంచర్స్ పెట్టుకొని. క్రేజీ గాయస్, అంత పవర్ఫుల్ వెహికల్కి బ్రేక్ లేకపోవడం ఏంది గాయస్, వాట్ ద హెల్ బ్రో.
ఇంత పవర్ఫుల్ వెహికల్, దానిపైన ఆర్పిజి లాంచర్స్ ఉన్నాయి. అంత పవర్ఫుల్ వెహికల్ అది, దీనికి బ్రేకులు పెట్టకపోడేంద్రా? అంటే వాటర్ వెళ్తుందని చెప్పి బ్రేకులు లేవే ఏంది? ఐ డోంట్ నో గైస్. ఈ వెహికల్ వాటర్లో కూడా వెళ్తుంది గైస్. యాజ్ యూ కెన్ సీ, ఇది ఒక వాటర్ టు ల్యాండ్ కన్వర్టబుల్ ట్రక్ ఇది. సో దీని కూడా అర్రే గుద్దేసిండు. షిట్, ఎనీవే వెళ్ళేసుకో. ఓకే గైస్, ఈ వెహికల్ డ్యామేజ్ కూడా తీసుకుంటుంది. ఇదేం కైండ్ ఆఫ్ ట్యాంక్ రా, వాటర్ లోపల నుంచి వెళ్తుంది కానీ డ్యామేజ్ మాత్రం తీసుకుంటుంది బరాబర్. బ్రేకులు కూడా లేవు, క్రేజీగా ఉంది గైస్. ఈ ట్యాంక్ ఎక్కువసేపు నడపను నేను. ఓకే, దొరికేసాడు గైస్ ఇంకొక ఎనిమి. ఇద్దరు చూపించాను కదా మ్యాప్లో, ఇద్దరు రెడ్ కలర్ డాట్స్ కనబడ్డారని. సో వాళ్ళు ఇద్దరు, ఈడొకడు ఇంకొకడు ఉంటాడు. వీడికి హెడ్ షాట్ పడింది, హెల్మెట్ అయిపోయాడు. ఇంకోడు ఎక్కడో ఉన్నాడు గైస్ దూరంలో. వేర్ ఆర్ యూ, ఎక్కడున్నారా? అరే నేను రాంగ్ పోర్టల్లోకి ఎక్కాను. సో ఇది డ్రైవింగ్ స్పాట్, అదేమో అటాకింగ్ స్పాట్. నేను ఇందాక అటాకింగ్ స్పాట్లోకి ఎక్కాను. అటాకింగ్ స్పాట్ అంటే పైన రాకెట్ లాంచర్ని కంట్రోల్ చేయొచ్చు, వేరే సీట్లో కూర్చోవాలి. సో ఇందాక నేను ఆ సీట్లో కూర్చున్నా. షీట్, ఎనీవే లెట్స్ గో గైస్, లెట్స్ గో బ్యాక్. అండ్ ఇది వాటర్లో కూడా ఈజీగా నడపచ్చు గైస్. ఈవెన్ వాటర్ టు ల్యాండ్ కూడా కన్వర్టబుల్, చాలా ఈజీ. ఇది బాగానే ఉంది గైస్, దీన్ని కొందామా గైస్? కామెంట్ చేయండి. దీని పేరు మీకు ఏమైనా తెలుసా? ఈ కార్ నేను నడిపే ట్యాంక్ అనుకుంటా. సో ఈ ట్యాంక్ పేరు మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి, దీన్ని కొందాం. ఓకే, బట్ దీని ఒక్కటే ఒకటి గాయస్, బ్రేకులు లేవు. దేనికన్నా గుద్దేయాల్సింది ప్రతిసారి ఆపాలంటే ఈ వెహికల్ని. ఓకే గాయస్, స్కిడ్ కూడా ఆపేశాను నేను. ఈసారి అయితే బ్రేకులు లేకపోయేసరికి లెట్స్ గో. మనకు కావాల్సిన కార్గో షిప్ని స్టీల్ చేద్దాం, బికాస్ $50 మిలియన్ని మనం క్యారీ చేసుకొని తీసుకెళ్ళాలి. సో లెట్స్ గో. ఓకే గాయస్, ఇదే కార్గో షిప్, దీన్ని స్టీల్ చేసుకుని వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఆల్ రైట్ గాయస్, ఈ కార్గో షిప్ మనకు చాలా ఇంపార్టెంట్, బికాస్ దీన్ని యూజ్ చేసి మనం ఆ డబ్బా లోపల ఉన్న $50 మిలియన్ని తీసుకెళ్ళాలి ఇక్కడ నుంచి. లాస్ సాంటోస్ సిటీకి వెళ్ళాలంటే చాలా దూరం అని చెప్పాను కదా, హెలికాప్టర్ కావాలని చెప్పాను కదా. సో శాండీ షోర్స్లో ఉన్నది, ఇప్పుడు లాస్ సాంటోస్ సిటీకి తీసుకెళ్ళాలి హెలికాప్టర్ యూజ్ చేసి. అండ్ ఆ రేంజ్ రోవర్ని అక్కడే వదిలేసిందే, బికాజ్ ఆ రేంజ్ రోవర్ నేను ఇప్పుడు తీసుకెళ్ళలేను లాస్ సాంటోస్ సిటీకి, హెలికాప్టర్లో వెళ్తున్నాం కాబట్టి. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ డబ్బాని పికప్ చేసుకుందాం గైస్. షేట్ గైస్, ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు హెలికాప్టర్ డ్రైవింగ్ రాదు. యా నిజమే గైస్, నాకు హెలికాప్టర్ డ్రైవింగ్ అస్సలు రాదు. నేను కార్ బైక్ నడుపుతా కానీ హెలికాప్టర్ మాత్రం అస్సలు నడపరాదు గైస్ GTA 5లో. లైక్ కంట్రోలింగ్ చాలా టఫ్ ఉంటుంది, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. లెట్స్కో గైస్. ఓకే గైస్, నేను వచ్చేసాను శాండీ షోర్స్కి మళ్ళీసారి ఆ డబ్బాని పికప్ చేసుకోవడానికి. అందులో $50 మిలియన్ ఉన్నాయి గాయస్. ఇంకా రాయల్ ఫ్యామిలీ ఎందుకు మనకి ఇచ్చేది, మనీ అవసరమే లేదు, ఇలా గ్యాంగ్ మీద అటాక్ చేసి స్టీల్ చేసుకోవచ్చు. అండ్ ఆ 50 మిలియన్తో ఏమేం కార్లు కొనాలో కామెంట్ చేయండి గాయస్. ఈ ఎపిసోడ్లో కూడా 50 మిలియన్ మనకు వచ్చింది, ఎక్కడి నుంచో కాదు, ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ని డిస్ట్రాయ్ చేసిన తర్వాత అక్కడిని స్టీల్ చేసాం మనము. సో ఆ 50 మిలియన్తో మనం ఏం కార్స్ కొనాలో మీరు కామెంట్ చేసేయండి. అండ్ యా, కామెంట్ చేసేటప్పుడు సూపర్ కార్సో లేకపోతే SUV కార్సో అవి కాకుండా ఇంకా ఏమైనా డిఫరెంట్ కార్స్ ఉంటాయి అవి కూడా కామెంట్ చేయండి, లైక్ ఫ్యూచరిస్టిక్ కార్స్ లాంటివి. అండ్ యా, కొంతమంది సైబర్ పంక్ కార్ అని కామెంట్ చేశారు, బట్ ఆ కార్ అసలు మామూలుగా రియల్ లైఫ్లోనే రిలీజ్ అవ్వలేదు. సో GTA 5 లోపలికి ఎలా వస్తుంది గైస్? సో సైబర్ ట్రక్ అని ఏదో అన్నారు కామెంట్ సెక్షన్లో, బట్ సైబర్ ట్రక్ యాక్చువల్లీ రియల్ లైఫ్లో రిలీజ్ అయిందా? అవ్వలేదు అనుకుంటా గైస్. ఇంకా రిలీజ్ అవ్వని కార్లు అని ఇలా కొనాలి గైస్. నేను రిలీజ్ అయితే GTA 5 లోపలికి వస్తే అప్పుడు మనం కొనొచ్చు. సో రిలీజ్ అయ్యే కార్లు కామెంట్ చేయండి గైస్. సో యా, రిలీజ్ అయినా కామెంట్ చేయండి, రిలీజ్ కానివి అయితే మన దగ్గరికి రావు. సో టెస్లా సైబర్ ట్రాక్ ఇంకా రాలేదు, ఆ తర్వాత కొందాం. సో గైస్, ఆ ప్యాకేజ్ $50 మిలియన్ క్రేట్ని నేను తీసుకుని ఇప్పుడు వెళ్తున్నా లాస్ సాంటోస్ సిటీకి. కొండలు దాటేసి వెళ్తున్నా గైస్ లాస్ సాంటోస్ దగ్గరికి హెలికాప్టర్లో. అండ్ ఇంకా మనం పని అయిపోయింది గైస్ మ్యాట్ డ్రైవర్తోని. ఇప్పుడు మనం మళ్ళీ మైకీ లోపలికి స్విచ్ అయిపోదాం. లెట్స్ గో బ్యాక్ టు మైకీ. ఓకే గైస్, వచ్చేసాను. ఒక కొండ దాట ఇంకో కొండ మీదకి వెళ్తున్నా హెలికాప్టర్ తీసుకుని. చూసారు గైస్, మన దగ్గర ఇప్పుడు రేంజ్ రోవర్ కార్ ఉంటే ఇంత తొందరగా వెళ్ళేటోళ్ళమా లాస్ సాంటోస్ సిటీకి శాండీ షోర్స్ నుంచి? అస్సలు వెళ్ళేటోళ్ళం కాదు గైస్, చాలా టైం పట్టేది, బట్ ఇక హెలికాప్టర్ ఉన్నది కాబట్టి ఫాస్ట్గా వచ్చేసాము. ఓకే గైస్, ప్యాకేజ్ని డెలివర్ చేయాలి. షూట్, మన ప్యాకేజ్ కలెక్ట్ చేసుకుంటూ లెవెల్కి ఎక్కిచ్చేసాను గైస్ హెలికాప్టర్. షిట్, ఉన్నారా పోయినరా? ఓకే ఉన్నారు, హెల్మెట్ అవ్వలేదు. ఆల్ రైట్, $50 మిలియన్ మైకీకి పంపించేశాను. అండ్ వీఆర్ బ్యాక్ టు మైకీ. లెట్స్ గో గైస్, మీరు కామెంట్ చేసిన రోల్స్ రాయ్స్ వచ్చేసింది. యాజ్ యూ కెన్ సీ, ఇదే రోల్స్ రాయ్స్ గోస్ట్. యా గైస్, రోల్స్ రాయ్స్ గోస్ట్ ఇది, నేను పేరు గోస్టు.
రోల్స్ రాయ్స్ బ్యాచ్ లోపల ఉంది బికాస్ ఇట్స్ ఫుల్లీ మోడిఫైడ్ అండ్ చాలా ఫాస్ట్ వెళ్తుంది రోల్స్ రాయ్స్. ట్విన్ టర్బో ఇంజన్స్ పెట్టించాము, V12 ఇంజన్స్. లెట్స్ గో గైస్. మనం ఇప్పుడు టూ బేసెస్ని అటాక్ చేసాం కదా, అండ్ 154 బ్లాక్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్, సారీ ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్స్ని ఎలిమినేట్ చేసాం. అంటే ఇంకెంతమంది మిగిలింది గాయస్? 154 మైనస్ 300. సో గైస్ అది ఎంతో నాకు తెలియదు, కానీ కామెంట్ చేయండి గైస్. షెట్ నాకు తెలుసు గాయస్, నేను కామెంట్ జోక్ చేశాను, నాకు తెలుసు ఎంతమందో. దట్స్ 146 అనుకుంటా. యా లెట్స్ గో గైస్. యా గైస్ లెట్స్ గో. 146లో ఇప్పుడు ఒక 100 మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. యా గైస్ 100 మెంబర్స్ ఇక్కడే ఉన్నారు గైస్. 146లో జస్ట్ 46 మెంబర్స్ వేరే దగ్గర ఉన్నారు అండ్ 100 మెంబర్స్ ఇక్కడే ఉన్నారు. సో ఆ 100 మెంబర్స్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చాను గైస్. లెట్స్ గో. ఓన్లీ 146 మెంబర్సే గైస్. వాళ్ళందరినీ డిస్ట్రాయ్ చేస్తే ఇంకా ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయినట్టే. ఓకే లెట్స్ గో గైస్. మా సెక్యూరిటీ గార్డ్ ఫస్ట్ ఉన్నారు అటాక్ చేయడానికి. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. ఓకే కొంతమంది పుష్ చేస్తున్నారు గైస్, వీళ్ళకి ఛాన్సెస్ చూద్దాం అనుకున్నా, బట్ వీళ్ళు చాలా స్లోగా ఉన్నారు గైస్. మైకి అంటే ఫాస్ట్ ఉంటాడు. యా లెట్స్ గో. మైకి చాలా ఫాస్ట్ ఉంటాడు గైస్. యాజ్ యూ కెన్ సీ ఫటాఫట్ ముగ్గురు హెల్మెట్ చేసి పడేసారు గాల్లో. ఏ బైక్ ఎక్కడికెళ్ళి వచ్చింది? వెయిట్, ఒక బైక్ ఎగురుకుంటూ వచ్చింది గైస్. ఇందాక అబ్జర్వ్ చేశారా? క్రేజీ. ఇక్కడ బైక్ వేసుకుని వచ్చాడు గైస్. అండ్ వెనక నుంచి కూడా కొంతమంది గ్యాంగ్ మెంబర్స్ అటాక్ చేస్తున్నారేమో. ఎనీవే ఓకే, ఒక బైక్ మీద ఎక్కుతా, సారీ కార్ మీద ఎక్కి జంప్ చేస్తాను. ఓకే కనబడ్డారు గైస్, అటు సైడ్ ఉన్నారు. లెట్స్ గో. ఓకే నాకు లొకేషన్ కనబడ్డది గైస్ వీళ్ళది. సో ఇక్కడ కొంతమంది ఉన్నారు గైస్, ఒక 70 మెంబర్స్ దాకా ఉన్నారు, సారీ 80 మెంబర్స్ దాకా ఉన్నారు ఇక్కడ. సో ఇప్పటిదాకా ఒక 80 మెంబర్స్ నామినేట్ చేశాను నేను. అండ్ పక్కకున్న అపార్ట్మెంట్లో ఇంకా చాలా మంది ఉన్నట్టు నాకు ఇప్పుడే మెసేజ్ వచ్చింది. యాజ్ యూ కెన్ సీ గైస్, నా అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాలి, బట్ వీళ్ళు మాత్రం వెళ్ళనివ్వట్లేదు. అపార్ట్మెంట్లో ఇంకో 10 మెంబర్స్ ఇంపార్టెంట్ గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారంట, వాళ్ళని కూడా హెల్మెట్ చేయమని చెప్పాను. సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళేమో బయట ఉన్న వాళ్ళందరినేమో మన గ్యాంగ్ చూసుకుంటుంది, మన సెక్యూరిటీ గ్యాంగ్. నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను గైస్, బికాస్ లోపల ఇంకో 10 మెంబర్స్ దాక్కున్నారు. వాళ్ళని హెల్మెట్ చేస్తే ఇంకా 100 మెంబర్స్ హెల్మెట్ అయినట్టే. లెట్స్ గో. ఓకే ఆల్రెడీ గైస్ లోపలికి వచ్చేసాను నేను. లోపల ఇంకో 10 మెంబర్స్ ఉన్నట్టు నాకు తెలిసింది. దాక్కున్నారు గైస్. ఓ 10 మెంబర్స్ లేరు, ఓన్లీ 5 మెంబర్స్ ఉన్నారు. అంటే ఇంకో 5 మెంబర్స్ పైన ఉన్నట్టున్నారు. లెట్స్ గో. ఆల్రెడీ గైస్ ఇంట్లో దాక్కున్నారు వీళ్ళు, ఫైటింగ్ రాని వాళ్ళు. ఓకే వీడేంది ఇంకా బాత్రూమ్ దాకా బయటకు వస్తలేడు గైస్, వీళ్ళు ఎక్కడనే కొడతారు. ఆల్రెడీ హెల్మెట్ అయిపోయాడు వీళ్ళు. ఓకే ఆల్ క్లియర్. కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ లోపల కూడా వచ్చేసారు మనతో పాటు. ఏ బెడ్రూమ్లో ఉన్నారు, వాళ్ళని కూడా హెల్మెట్ చేద్దాం. లెట్స్ గో. ఆల్ రైట్ లెట్స్ గో గైస్. ఓన్లీ 5 మెంబర్సే దొరకరు అంటే మిగతా 5 మెంబర్స్ నాకు తెలిసి పైన ఉన్నట్టున్నారు రూఫ్ టాప్లో. లెట్స్ గో గైస్, రూఫ్ టాప్లో ఉన్నారంట. లెట్స్ గో. ఓకే రూఫ్ టాప్ పైనకి వచ్చేసాను గైస్. ఒకటి హెలికాప్టర్ వేసుకొని బారిపోతున్నాడు, బట్ దాన్ని అయితే డిస్ట్రాయ్ చేయాలి. లెట్స్ గో. ఇక్కడ 3 మెంబర్స్ని డిస్ట్రాయ్ చేశాను అండ్ కొంతమంది హెలికాప్టర్లో బారిపోతున్నారు, ఇంకా 2 మెంబర్స్, వాళ్ళని కూడా డిస్ట్రాయ్ చేసేద్దాం. ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ డిస్ట్రాయ్ అయిపోయింది. అరే రాకెట్ లాంచర్ తీసిన అయిపో టైంకి, ఇప్పుడు తప్పించుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళ కిందికి. వెయిట్ వాళ్ళ హెలికాప్టర్ బ్లాస్ట్ అవుతుంది ఇప్పుడు కొంతసేపు అయితే. యా హెలికాప్టర్ బ్లాస్ట్ అయింది, బ్లాస్ట్ అయింది గైస్ వాళ్ళ హెలికాప్టర్. లెట్స్ గో. తప్పించుకున్నారు అనుకున్నా, బట్ యా సెకండ్ హెలికాప్టర్ కూడా డిస్ట్రాయ్ చేసి పడేసాను. దీంతో పాటు మనం 100 గ్యాంగ్స్ని హెల్మెట్ చేసినట్టే. సో గైస్ ఇప్పుడు ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ ఓన్లీ 48 మెంబర్సే ఉన్నారు అండ్ మనం 100 మెంబర్స్ ఉన్నాం. చూసారా గైస్ మైకి ఎలా చేశాడో, మైకి ఏం చేశాడో చూసారా గైస్? లైక్ మొత్తం అందరినీ 300 మెంబర్స్లో ఓన్లీ 48 మెంబర్సే మిగిలారు ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ వాళ్ళు, బికాస్ వాళ్ళందరినీ మనోడు వేసేసాడు మైకి అండ్ డ్రైవర్ కూడా హెల్ప్ చేశాడు ఒక 100 మెంబర్స్ని వేసేయడానికి. లెట్స్ గో గైస్, లాస్ట్ 48 మెంబర్స్, వాళ్ళని ఎలిమినేట్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు నేను వెళ్తున్నా మళ్ళీ మన బేస్ దగ్గరికి, బట్ దారి మధ్యలో ఒక చిన్న హెల్ప్ చేయాలంట మన బెన్నీ గారికి. బెన్నీ కొన్ని కార్స్ని మాడిఫై చేశాడంట. సో ఆ మాడిఫై చేసినందుకు వాడు మనీ తీసుకుంటున్నాడు గైస్ వేరే వాళ్ళ దగ్గర నుంచి. కార్స్ని మాడిఫై చేసినందుకు వేరే వాళ్ళ కార్స్ మాడిఫై చేశాడంట, వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవాలంట. అవి ఒక 20-30 మిలియన్ డాలర్స్ ఉంటాయంట. అవి మార్టిన్ వాళ్ళ కజిన్, మార్టిన్ మద్రాసు తెలిసే ఉంటుంది పేరు ఉంటారు, వాడికి ఒక కజిన్ బ్రదర్ ఉన్నాడు,
ట్విన్ బ్రదర్, ఐ మీన్ కజిన్ బ్రదర్ కాదు ట్విన్ బ్రదర్, సేమ్ టు సేమ్ మార్టిన్ మద్రాసో లాగానే ఉంటాడు. సో వాడి దగ్గర $30 million ఉన్నాయంట, అవి తీసుకోవాలంట. ఇప్పుడు మన బెనీ అన్నాడు, సో లెట్స్ గో టు బెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెనీ దగ్గరికి వెళ్తా, తర్వాత డ్యుకేట్ బాగా సేఫ్ అయింది కదా, అసలు డ్రైవ్ చేయక రోల్స్ రాయ్స్ నడిపాను, హయాబుసా నడిపాను, లాంబర్గిని నడిపా, రేంజ్ రోవర్ నడిపాను, అండ్ ఇప్పుడు డ్యుకేట్ నడపడానికి టైం వచ్చేసింది. లెట్స్ గో. డ్రైవింగ్ రాదారా, సెక్యూరిటీ గార్డ్, కార్ వెనకాలనే మోనిస్తున్నావు, కార్ వెనకాల కాదు డైరెక్ట్ కార్ని గుద్దుకుంటేనే పోతుంది. ఓకే ఎనీవే లెట్స్ గో గైస్. వీళ్ళు డ్రైవింగ్ అంత ఎక్స్పర్ట్ ఏం కాదు గైస్ చెప్పాలంటే, వీళ్ళు షూటింగ్లో ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, బట్ డ్రైవింగ్ మాత్రం వర్స్ట్ డ్రైవింగ్ చేస్తున్నారు వీళ్ళైతే. అందరినీ గుద్దుకుంటూ పోతున్నారు, అంటే మనం కూడా గుద్దుతాంలే వెహికల్ డ్రైవింగ్ రానప్పుడు. యా గైస్, మనం వచ్చేసాం బెనీ ఉండే ప్లేస్ దగ్గరికి, బికాస్ బెనీ $30 million మార్టిన్ దగ్గర నుంచి అదే కలెక్ట్ చేసుకోమని చెప్పారు. సో లెట్స్ గో. సో గైస్ ఇప్పుడు నేను డ్యుకేట్ని తీసుకెళ్తా. ఫైనలీ గైస్ ఇప్పుడు నేను సోలో మిషన్లో వెళ్ళబోతున్నా. యా గైస్ జస్ట్ మనీ కలెక్ట్ చేసుకోవడమే కదా, సో నో ప్రాబ్లం లెట్స్ గో. జస్ట్ ఇప్పుడు మనీ కలెక్ట్ చేసుకోవాలి, ఫైట్ కోసం వెళ్ళట్లేదు కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ని ఇక్కడనే వదిలేసి వెళ్తున్నా. అండ్ యువర్ ఫేవరెట్ డ్యుకేట్ ఈజ్ అవుట్ గైస్. డ్యుకేట్ మీద ఎన్ని కామెంట్స్ వచ్చాయంటే డ్యుకేట్ కొను బ్రో అని. సో ఫైనల్లీ డ్యుకేట్ వచ్చేసింది. ఇప్పుడు నేను తీసుకువెళ్తున్నాను గైస్ మార్టిన్ మద్రాసో బేస్ దగ్గరికి. లెట్స్ గో. అది చాలా దూరంలో ఉంది చెప్పాలంటే, సో అక్కడికి ఫాస్ట్ ఫాస్ట్ వెళ్దాం గైస్. ఇప్పుడు అసలు డ్యుకేట్ టాప్ స్పీడ్ కూడా తెలిసిపోద్ది, లెట్స్ సీ. సో గైస్ ఈ డ్యుకేట్ యాక్చువల్లీ పాత బైకే, టు బి ఆనెస్ట్ ఇది పాత బైకే గైస్. యా కొత్తది కాదు, ఇది పాత బైకే, ఎప్పుడో ఉన్నాను దీన్ని బట్ ఎక్కువ బయటికి తీయను, సో ఇది కూడా కొత్తదే చెప్పాలంటే. సో యా గైస్ ఈ బైక్ని యాక్చువల్లీ చెప్పాలంటే చాలా ఎపిసోడ్స్ వెనకే కొన్నాను, బట్ మీరు కామెంట్ చేశారు కాబట్టి ఇప్పుడు బయటికి తీస్తున్నా దీన్ని. అండ్ యా ఇది డ్యుకేట్, నా ఫేవరెట్ డ్యుకేట్ ఇది, డ్యుకేట్ V8 ఇది. సో యా లెట్స్ గో. ఫైనల్లీ డ్యుకేట్ నడుపుకున్నారు కాబట్టి ఇప్పుడు నడుపుతున్నా. సో లెట్స్ గో. ఓకే గైస్ ఇప్పుడు నేను మార్టిన్ మద్రాసో దగ్గరికి వెళ్తున్నా, మార్టిన్ మద్రాసో ట్విన్ దగ్గరికి. ట్విన్ బ్రదర్ అంటే సేమ్ టు సేమ్ ఉంటారు. సో వాడి దగ్గర నుంచి ఒక $30 million తీసుకోమని చెప్పాడు, బికాజ్ బెన్నీ వాడి కోసం ఒక రోల్స్ రాయ్స్ని కస్టమైజ్ చేశాడంట గైస్. అండ్ గైస్ కొంతమంది కామెంట్ చేశారు మాన్స్టర్ ట్రక్ కొను బ్రో, దాన్ని కస్టమైజ్ చేయని చెప్పాడు, ఫుల్ కస్టమైజ్ చేయమన్నాడు. ప్రాబ్లం ఏంటంటే లాస్ సెంటర్ సిటీలో మాన్స్టర్ ట్రక్స్ అమ్మరు, సో దానికోసం నేను లిబర్టీ సిటీకి కన్ఫామ్గా వెళ్ళాలి. సో గైస్ మీరు కామెంట్ చేసినట్టే నేను మాన్స్టర్ ట్రక్ కూడా కొనాలనుకుంటున్నా, బట్ దాన్ని ఎక్కడ యూజ్ చేశాను గైస్, మాన్స్టర్ ట్రక్ అంటే మొత్తం ఆఫ్ రోడింగే. సో కొంటే కనుక నేను శాండీ షోర్స్లో యూజ్ చేయాలి, ఇందాక వెళ్ళిన శాండ్ ఏరియా మట్టి మట్టి ఉంది కదా, సో అక్కడ యూజ్ చేస్తేనే బాగుంటుంది మాన్స్టర్ ట్రక్. ఇక్కడ సిటీలో అయితే ఈ కార్లు చూసారు గైస్ ఎంత చిన్నగా ఉన్నాయో, సో ది ఇక్కడ యూజ్ చేయడం ఇంకా వేస్టే గైస్. ఇక్కడ ఓన్లీ స్పోర్ట్స్ కార్స్ అండ్ స్పోర్ట్స్ బైకే. సో మాన్స్టర్ ట్రక్ కొంటాను గైస్, మీరు కామెంట్ చేసిన మాన్స్టర్ ట్రక్ కొంటా, ఫుల్ కస్టమైజ్ కూడా చేస్తా, బెనీతోనే చేపిస్తా. సో గైస్ బెనీ రోల్స్ రాయ్స్ని కస్టమైజ్ చేశాడు కదా మార్టిన్ మద్రాసో ట్విన్ బ్రదర్ది. సో అక్కడ నుంచి మనీ కలెక్ట్ చేసుకోమని చెప్పాడు, సో వెళ్తున్నాను గైస్. ఇప్పుడు ఇది బెనీ వెహికల్, ఇది వెనకాల ట్రక్ వెనకాల కూర్చున్నాడు బెనీ, వెనకాల డిక్కి ఉంటుంది కదా దీనికి, సో అక్కడ కూర్చున్నాడు బెనీ. లెట్స్ గో గైస్. వచ్చేసాం మార్టిన్ మద్రాసో ట్విన్ బ్రదర్ దగ్గరికి $30 million కలెక్ట్ చేసుకోవడానికి. లెట్స్ గో. ఓకే ఇదే గైస్ మార్టిన్ మద్రాసో ఉండే బిల్డింగ్. ఒకప్పుడు డక్కన్ బాస్ ఇక్కడే ఉన్నాడు, బట్ తర్వాత ఇంకా మార్టిన్ మద్రాసో కొనేసినట్టున్నాడు. అండ్ మార్టిన్ మద్రాసోని కూడా ఎలిమినేట్ చేసాం అండర్ వాటర్ మాఫియాతోని కలిసి. వీడిప్పుడు మార్టిన్ మద్రాసో ట్విన్ బ్రదర్ అండ్ మైకి ఎవడో తెలుసు. ఓకే $30 million ఇచ్చేసాడు, సూట్ కేసు అక్కడ పడేసాడు. నెక్స్ట్ డే ఓకే గాయస్ $30 million తీసేసుకున్నాం. అండ్ మార్టిన్ మద్రాసో ట్విన్ బ్రదర్ అంటున్నాడు నువ్వేనా మైకి, మా బ్రదర్ని చంపేసిన నువ్వేనా అని అంటున్నాడు. యా ఐఆమ్ ద ఇన్ఫమస్ ఇన్విన్సిబుల్ మైకి అని అన్నాను. సో వీడు ఇంకేమనలేదు గాయస్, వీడికి తెలుసు వీడు ఏం చేయలేడు మైకిని, బికాజ్ హీఈస్ పవర్లెస్. వెయిట్ 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 గాయస్ లమార్ నుంచి ఏదో మెసేజ్ వచ్చింది నాకు సైడ్లో చూడండి, మ్యాప్ పైన చూడండి గైస్ మెసేజ్ వచ్చింది, షెట్ అది డిసప్పియర్ అయిపోయింది. ఎనీవే గైస్ లమార్ మీద అటాక్ చేయడానికి వచ్చారంట కొంతమంది, అదే ఆరెంజ్ గ్యాంగ్ మెంబర్సే, ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్స్ అటాక్ చేయడానికి వచ్చారంట. అంటే నేను లేని టైం చూసుకుని లమార్ మీద అటాక్ చేయడానికి వచ్చారు గైస్. ఓకే లమార్ కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాడు గైస్, ఆ బెనీ దగ్గరనే ఉన్నాడు, బెనీ లాస్ సాంటో కస్టమ్స్ దగ్గర. ఎక్కడైతే ఇందాక నేను సెక్యూరిటీ గార్డ్స్ని ఆపేశాను ఒక సందులో, సో అక్కడికే మళ్ళీ వచ్చారంట గైస్ ఆరెంజ్ గ్యాంగ్ వాళ్ళు అటాక్ చేయడానికి. లెట్స్ గో గైస్. ఆ 48 ఆరెంజ్
డ్రాగన్ గ్యాంగ్ మెంబర్స్ని ఇంకా ఫినిష్ చేసి పడేద్దాం. లెట్స్ గో టు ది ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ లొకేషన్. సో గైస్, మన బేస్ని అటాక్ చేయడానికి వచ్చారంట. మైకీ లేడని చెప్పి అటాక్ చేయడానికి వచ్చేసారు వీళ్ళు. చూసారా గైస్, మైకీ ఉంటే మాత్రం అటాక్ చేయడానికి వాళ్ళకి అంత సర్తా లేదు. బట్ మైకీ లేడని తెలిసేసరికి ఇంక అటాక్ చేద్దామని వచ్చేసాడా. ఐఎమ్ కమింగ్ లమార్, వెయిట్ 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 ఏ మూమెంట్, జస్ట్ వెయిట్, ఐఎమ్ కమింగ్. ఓకే గైస్, వచ్చేసాను నేను. మైకీ వచ్చేసాడు గైస్. ఇప్పుడు వీళ్ళ సంగతి చెప్తాడు. బెనీస్ ఒరిజినల్ మోటార్ వర్క్స్, ఇది బెనీ ప్లేస్ అన్నమాట. ఇక్కడికి ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్స్ అటాక్ చేసినట్టు వీళ్ళు చెప్తున్నారు గైస్, వీళ్ళిద్దరు వెనకాల ఉన్నారు. సో మన బాడీ గార్డ్స్ని కూడా పిలిచేద్దాం గైస్, ఇంకా యాక్షన్లోకి దిగడానికి. ఫస్ట్ అయితే ఆ గ్యాంగ్ మెంబర్స్ రాని. ఓకే, వచ్చేసారు గైస్ ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్స్. యాజ్ యూ కెన్ సీ, వీళ్ళు అటాక్ స్టార్ట్ చేశారు. ముంగడ కొన్ని కార్స్ అని ఆగిపోయాయి. అందులోంచి చాలామంది ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్స్ వచ్చారు. అండ్ మన సెక్యూరిటీ గార్డ్స్ కూడా వచ్చేసారు. యాజ్ యూ కెన్ సీ ల్యాండ్ క్రూజర్స్ వచ్చేసాయి రెండు. దాంట్లోంచి 6 మెంబర్స్ బయటకు వచ్చారు. వాళ్ళందరూ మన సెక్యూరిటీ గార్డ్సే. ఇప్పుడు ఇంకా ఆ మిగిలిన 48 ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్స్ని హెల్మెట్ చేద్దాం. లెట్స్కు వీళ్ళకి చెక్మెంట్ పెడతా గైస్ ఈసారి. ఇంకా ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మళ్ళీ ఒకసారి అటాక్ చేయలేదు. ఇంకా లెట్స్కు ఆల్ రైట్. సో గైస్, ఇప్పుడు మైకీ రంగంలో దిగబోతున్నాడు యట్ అగైన్ టు డిస్ట్రాయ్ ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్. లెట్స్కు గైస్. ఓకే, చాలు ఇంకా సెక్యూరిటీ గార్డ్స్ నేను చూసుకుంటే ఇంకా బాస్ ఎంటర్ అయ్యాడు ఇంకా షో లోపలికి. సెక్యూరిటీ గార్డ్స్ సైడ్ అయిపోవాలి. ఇంకా పెద్ద మిషన్ గన్ తీద్దాం. ఓకే, స్నైపర్ తీద్దాం. లెట్స్ గో, స్నైపర్ బెస్ట్, వన్ షాట్ లేపేయచ్చు. ఓకే, పడింది హెడ్ షాట్ ఒకటికి. డిస్కో డ్యాన్స్ చేస్తున్నారు గైస్. అలా అయితే హెడ్ షాట్ పడగానే డిస్కో డ్యాన్స్ చేస్తారు గైస్, క్రేజీ. ఓకే, అయిపోయినట్టున్నారు. ఇక్కడ క్లియరా? ఓకే గైస్, సెక్యూరిటీ గార్డ్స్ ఆల్మోస్ట్ అందరినీ క్లియర్ చేశాడు. చూసారా ఎంతమంది కింద పడిపోయి ఉన్నారు? వీళ్ళందరినీ మన సెక్యూరిటీ గార్డ్స్ హెల్మెట్ చేసి పడేశారు. నైస్ వర్క్ సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ళకి $50 మిలియన్ ఖర్చు పెట్టాను నేను వాళ్ళని హైర్ చేసుకోవడానికి. సో ఇట్స్ వర్త్ ఇట్. $50 మిలియన్ వర్త్ ఆఫ్ వర్క్ అయితే బాగానే చేస్తున్నారు. సో నైస్ వర్క్. ఓకే, ఇంకా బ్లాక్ ఆరెంజ్ డ్రాగన్ మెంబర్స్లో అందరూ ఫినిష్ అయిపోయినట్టే గైస్. యాజ్ యూ కెన్ సీ ఓన్లీ 5 to 6 మెంబర్సే ఉన్నారు. వెయిట్, ఎవడ గుద్దేశాడు? ఓ, లాస్ శాంటో ట్రైన్. షిట్ గైస్, లాస్ శాంటో ట్రైన్ అడ్డం వచ్చింది. ఓ మై గాడ్, ఇక్కడ ఫైట్ జరుగుతుంది అండ్ మధ్యలో ట్రైన్ అడ్డం వచ్చింది గైస్. లాస్ శాంటో ట్రైన్ ఇది. సో రైలు పట్టాలు దీనికే రోడ్డు మీద ఉన్నాయి గైస్. ఇది కేర్ఫుల్గా ఉండాలి, లేకపోతే మైకీ పని అయిపోయేది ఆల్మోస్ట్. కింద పడ్డాడు గైస్, కానీ మైకీ మీద ట్రైన్ ఎక్కలేదు. సో మైకీ ఈజ్ గుడ్, నో ప్రాబ్లం. ఏ, హెలికాప్టర్ వేసుకుని వచ్చారు ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్. మేబీ వాడే బాస్ అనుకుంటా హెలికాప్టర్లో ఉన్నాడు. కింద ఉన్న వాళ్ళేమో వీళ్ళ. అండ్ ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ ఈజ్ ఫినిష్డ్. ఓకే గైస్, వీళ్ళ బాస్ ఇంకా ఫినిష్ అవ్వలేదంట. వీళ్ళ బాస్కి వైట్ కలర్ కార్ ఉంది. చూసుకోరా మా బాస్ వస్తాడు, మైకీని పని అయిపోయింది రాని అంటున్నాడు వీడు. ఓకే ఓకే, చూద్దాం మీ బాస్ అయ్యాక. ఓ, ఈడేనా బాస్? హెడ్ షాట్ పడింది వీడికి, అయిపోయాడు. ఓకే గాయస్, వాళ్ళ బాస్ కార్ కూడా గోడకెళ్ళి గుద్దుకుంది అండ్ వాడిని హెడ్ షాట్లో లేపేశాను. అండ్ ఫైనలీ ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ ఈజ్ ఫినిష్డ్. లెట్స్ గో, ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేసాను గాయస్. మైకీ అండ్ అవర్ బాడీ గార్డ్స్ మొత్తం అందరు కలిసి. అండ్ ఫైనలీ గాయస్, ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ ఈజ్ ఫినిష్డ్. అండ్ యా, మీరు కామెంట్ చేయండి గాయస్ ఈ ఎపిసోడ్ ఇంతవరకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, ఇప్పుడు వర్క్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బట్ వెయిట్ ఎ సెకండ్, ఇంకా ఉన్నారా లోపల? ఓకే ఓకే గాయస్, ఎపిసోడ్ ఇంకా అయిపోలేదు, ఎక్కడికి వెళ్ళకండి. సో ఇంకా కొంతమంది ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మెంబర్స్ లోపల దాక్కున్నారు. వీళ్ళు లోపలికి ఇప్పుడు వచ్చారు. వాట్ ద హెల్ బ్రో? ఓ షేట్, నేను ఎపిసోడ్ ఎండ్ చేసేవాడిని గాయస్ ఇప్పటివరకు, బట్ లోపల ఇంకా ఉన్నట్టు నాకు తెలీదు. షేట్. ఓకే ఓకే, లెట్స్ గో. ఆల్ రైట్ గాయస్, ఇదే లాస్ట్. ఇంకా వీళ్ళే ఇంకా లాస్ట్ గ్యాంగ్ మెంబర్స్ అంట. ఫస్ట్ ఆప్షన్ లోపల స్విచ్ అయిపోతా బికాస్ మనం బిల్డింగ్ లోపల ఉన్నాం అండ్ నాకేం కనబడట్లేదు. షూటింగ్ యారో ఫుల్ కలర్ఫుల్గా ఉంది రూమంతా బికాస్ ఇది ఎల్ఎస్ కస్టమ్స్. ఇక్కడే కార్లని మాడిఫై చేస్తాడు బెనీ అండ్ ఒక మార్టిన్ మద్రాస్ ఒక కార్ కూడా ఇక్కడనే మాడిఫై చేశాడు రోల్స్ రాయ్స్ది. అండ్ మాన్స్టర్ ట్రక్ నేను కొంటా కదా, సో దాన్ని కూడా ఇక్కడే మాడిఫై చేపిస్తా. బెనీ, ఇది బెనీ షాప్ గైస్, ఇది బెనీ ఒరిజినల్ మోటార్ స్పోర్ట్స్ ఇది. యా, అండ్ వెయిట్, కింద కొంతమంది ఆరెంజ్ డ్రాగన్ సంబంధించిన కార్ ఉంది, అది కూడా స్టీల్ చేద్దాం. లెట్స్ గో, ఇప్పటి వరకు $50 మిలియన్ స్టీల్ చేసాం వీళ్ళ దగ్గర నుంచి. అండ్ ఇంకో కార్ కూడా స్టీల్ చేసేద్దాం. లెట్స్ గో, అయిపోయారా? ఇంకొక మెంబర్ ఉన్నాడు ఇక్కడ కింద. ఎక్కడున్నాడు? రైట్, ఇక్కడ ఉన్నాడు. ఓకే,
ఇంకున్నారా? క్లియరా? ఓకే గాయస్, ఆల్ క్లియర్, ఆల్ క్లియర్ గాయస్. ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ ఈజ్ ఫినిష్డ్ అండ్ ఎల్ఎస్ కస్టమ్ ఈజ్ క్లియర్. ఓకే గాయస్, ఫ్రాంక్లిన్ మెసేజ్ పెట్టాడు, థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ అని చెప్పి. సో గాయస్, లమర్ కూడా చెప్పాడు మొత్తం ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది, ఇంకా ఎల్ఎస్ కస్టమ్స్ మీద ఎవడు అటాక్ చేయడు అండ్ బెనీ మీద కూడా ఎప్పుడు అటాక్ చేయడు. లెట్స్ గో గాయస్. మనకు కొద్దిగా మనీ అయితే ఇప్పుడు లమార్ అండ్ ఫ్రాంక్లిన్ ఇస్తున్నారు, బికాస్ మనం ఫ్రాంక్లిన్కి హెల్ప్ చేసాం కాబట్టి వాడు నాకు $50 మిలియన్ ఇస్తా అన్నాడు. ఏదైతే మనం స్టీల్ చేసాం కదా ఆ బ్లాక్ డ్రాగన్, సారీ ఆరెంజ్ డ్రాగన్ మెంబర్స్ దగ్గర నుంచి $50 మిలియన్ స్టీల్ చేసాం కదా, సో అది నువ్వే తీసుకో అన్నాడు ఫ్రాంక్లిన్ గాడు, నువ్వే ఎంచుకో నాకు వద్దని చెప్పాడు. సో ఐఎమ్ టేకింగ్ ద $50 మిలియన్, నాకే గాయస్ ఆ $50 మిలియన్. అసలు అయితే ఫ్రాంక్లిన్కి ఇద్దాం అనుకున్నా, బట్ ఆ $50 మిలియన్ మనకే అండ్ ఈ కారు కూడా మనకే. లెట్స్ గో, లెట్స్ గో గాయస్. యాక్చువల్లీ ఇది మన కారు కాదు, ఇది బెనీ గారి కారు. నేను ఇప్పుడు స్టీల్ చేస్తే మాత్రం నా కార్లను ఇంకా మాడిఫై చేయడు ఇంకా వీడు. సో మేబీ ఒక రౌండ్ వేద్దాం ఈ కారు తీసుకుని బయటకు వెళ్దాం. లెట్స్ గో. ఓకే, ఆల్ రైట్ గాయస్, ఫైనలీ ఇప్పుడు ఇంకా ఎపిసోడ్ అయిపోయింది. ఫైనలీ ఎపిసోడ్ ఈజ్ ఓవర్ గాయస్. ఈ ఎపిసోడ్లో మనం ఫైనల్గా ఆరెంజ్ డ్రాగన్ గ్యాంగ్ని డిస్ట్రాయ్ చేసాం అండ్ మై ఫ్రెండ్ ఫ్రాంక్లిన్ని సేవ్ చేసాం అండ్ దాంతోపాటు $50 మిలియన్ కూడా స్టీల్ చేసాం. సో మీరు ఇక కామెంట్ చేసిన బైక్స్ అండ్ కార్స్ వెళ్ళినాయి లాస్ట్ ఎపిసోడ్లో ఉన్నట్టే ఈ ఎపిసోడ్లోనే ఉంటా అండ్ ఈ ఎపిసోడ్లో ఉన్నట్టే నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఉంటా. సో కామెంట్ చేసేయండి గాయస్, కామెంట్ చేసేయండి అండ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి గాయస్, ఈ వీడియో వైరల్ అయిపోవాలి. సో యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఈ ఎపిసోడ్ ఇంతవరకు. సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో అండ్ ఆ నెక్స్ట్ వీడియో చాలా క్రేజీగా ఉండబోతుంది. సో వెయిట్ ఫర్ ఇట్. సో ఓకే గాయస్, బై బై గాయస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బై బై, సీ యూ అగైన్.